వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నెక్కొండ తండాకు చెందిన బాణ శ్రీనివాస్ ఆటోలో మంటలు చెలరేగి ఆటో దగ్ధమైంది. బాణో శ్రీనివాస్ ప్రతిరోజు నెక్కొండ తండ నుంచి తన ఆటోను తీసుకొని వరంగల్కి వెళ్ళి డే మొత్తం ఆటో నడుపుకొని మళ్ళీ సాయంత్రం తన తండాకు చేరుకునేవాడు. ఈరోజు మాత్రం ఖమ్మం కిరాయి ఉందని చెప్పేసి ఖమ్మంకు వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఇంకొక 5 మినిట్స్లో ఇల్లు చేరుకుంటుందనగా ఒక్కసారిగా ఎండ వేడికో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా ఆటోలో మంటలు చెర్రేగాయి. దీంతో శ్రీనివాస్ ఆటో ఆపి తండావాసులకు ఫోన్ చేయడంతో తండావాసులు బిందెతో నీళ్ళు తెచ్చి మంటలు నార్పినారు. తండావాసులు వచ్చేలోపే ఆటో కాలిపోయింది. ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.